విశాఖ షిప్పింగ్ హార్బర్ లో బోట్ల దగ్ధం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న యూట్యూబర్ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వారిని విచారిస్తున్నారు. అనుమానితుడిగా భావిస్తున్న యూట్యూబర్ సెల్ ఫోన్ డేటా హార్బర్ లో అతని కదలికలపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీస్ అధికారులు. ఇప్పటికే 10 మంది అనుమానితులను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచి విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి పోలీసుల దర్యాప్తుతో పాటు ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన కలెక్టరేట్లో సమావేశం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఫస్ట్ ఎయిడ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, మరోవైపు పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగంతో పాటు మొత్తం 5 శాఖలను కూడా దీనికి సమన్వయం చేస్తూ కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. కమిటీ స్థాయిలో పూర్తిగా ఒక నివేదిక సిద్ధం చేసిన తర్వాత ఈ ప్రమాదం ఎందుకు ప్రమాదం జరిగిందన్న అంశంపై కూడా మొత్తమంతా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విచారణకు సంబంధించి అధికారుల బృందంలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ విభాగాలు కూడా సమన్వయంతో పనిచేయనున్నాయి. అయితే ఈ కేసులో మొట్టమొదటిగా చూసుకుంటే ఒక యూట్యూబర్ని మొట్టమొదటిగా వన్ టౌన్ పోలీసులు విచారణ నేపథ్యంలో స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి అతని దగ్గర తీసుకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం నుంచి కూడా మొత్తం 10 మందిని అనుమానితులు కూడా స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు. అయితే ఆ సమయంలో 10 మంది ఎక్కడ ఉన్నారు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొట్టమొదటిగా ఎవరైతే ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడో ఆ యూట్యూబర్ కూడా అదుపులో తీసుకుని విచారించిన తర్వాత ఆ సమయంలో అతను ఎక్కడ ఉన్నాడు, మొట్టమొదటిగా అతను క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా అక్కడి నుంచి పూర్తిగా ఫిషింగ్ హార్బర్కి ఏ సమయంలో వచ్చాడు, ఆ వచ్చిన తర్వాత కూడా ఏం చేశాడు అనే విషయంపై కూడా ఆ పార్టీ జరిగింది, ఆ పార్టీలో ఏం జరిగిన అంశం కూడా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.